మరొకసారి సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఉపవాస కూడిక కోసం సిద్ధపడుతున్న ఎవరైనా సరే పిల్లరా, ఉపవాసంలో శక్తి సామర్థ్యాలు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరిగే గొప్ప గొప్ప కార్యాలను దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి విని మనం కూడా ఉపవాసం ఉందాం. ఈరోజు నేను కూడా ఉపవాసం ఉంటున్నాను సహోదరి సహోదరులారా. దేశం కోసం, దేశంలో ఉన్న అనేకమైన ప్రజల కోసం, భయంకరమైన కరోనా వైరస్ నుంచి బయటికి రావడానికి కోసం, అలాగే సంఘంలో ఉన్న బిడ్డల కోసం, వారి మ్యారేజ్ల కోసం, ఉద్యోగాల కొరకు, భవిష్యత్తు మంచి భవిష్యత్తు కొరకు నేను కూడా ఉపవాసం ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లరా, మధ్యాహ్నం వరకు మీరు కూడా నాతో పాటే ఉపవాసం ఉండగలిగితే ఈరోజు ధన్యులం. మనమందరం కలిసి ఉపవాసం ఉందాం. ఉపవాసం ద్వారా ఎన్ని గొప్ప కార్యం జరుగుతాయో లేఖన భాగంలో వచ్చి యోనా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో నేను చదువుతున్న పిల్లరా, దయచేసి వినవలసిందిగా కోరుచున్నాను. అక్కడ యోనా చెప్తున్న మాట 4 నుంచి, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం దూరము సంచరించుచు ఇక 45 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, 40 దినాలలో పట్టణము నాశనము కాబోతా ఉంది. ఇది దేవుడు స్వయాన చెప్పిన మాట వెళ్ళి యోనా గారు చెప్పారు. నాశనము కాబోతా ఉంది పట్టణం అంతా కూడా. అయితే ఇగిన నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, 3వ అధ్యాయం యోనా గ్రంథము పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసపు దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనపట్ట కట్టుకొనిరి. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. 10వ నిర్వచనం ప్రభా, ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం చూద్దాం. 10వ వచనం చదువుతున్నాను, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదలచిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఆమెన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయకాలంన నిజంగా ఉపవాస ప్రార్థన చేయడానికి నిజంగా నాకెంత సంతోషంగా ఉందో ప్రియులారా. దేవునికే మహిమ కలు వారానికి ఒకసారి ఉపవాసము ఉంటూ ఉన్నాం దేవుని కృప ద్వారా. ప్రియులారా, ఇక్కడ వారు తమ దేశము కొరకు వారు ఉపవాసం ఉంటూ వచ్చారు. ఈరోజు నీవు నేను కూడా మన దేశము భయంకరమైన కరోనా వైరస్తో నాశనం కాబోతా ఉంది. అయితే ఈరోజు అనేక మంది పరిశుద్ధులు ఎప్పుడో స్టార్ట్ చేసేసారు. వారు నిజమైన భక్తి పరులు. వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా పురికొల్పించాడు. ఈరోజు ఉపవాసం ద్వారా నెలకొకసారి చేస్తున్నాం, ఆయన వారానికి కూడా ఒకసారి ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు సహాయం చేయనుగాక. కనుక ఈరోజు నీకు కూడా ఉపవాస ప్రార్థన అనుభవం లేకపోతే ఈరోజు ఉదయకాలం నుంచి మాతో పాటు కలిసి చేయి. ఒకవేళ ఒంటరిగా నువ్వు చేయలేకపోతున్నావేమో ఈరోజు వాట్సాప్లో నువ్వు వింటూ ఉండు. ఈరోజు రాయబడుతున్న మాటల అక్కడ ఉపవాసము చాటించారు పిల్లరా. ఉపవాసము చాటించి వారి జీవితంలో వారు దేవుడి దగ్గరకు రావాల్సిన వచ్చినటువంటి కీడులో నుంచి వారు తప్పించబడతా వచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ చూద్దాం పిల్లరా, వారి జీవితాల్లో వారు చేసిన ఆ కార్యక్రమాలు ఈరోజు నీవు నేను కూడా చేస్తే మనం కూడా భయంకరమైనటువంటి ఉపద్రవం నుంచి బయటికి వచ్చుదుము గాక.
నెంబర్ వన్ 10 విషయాలు ఉన్నాయి. 10 విషయాలను మనం జాగ్రత్తగా మనం కూడా ఆచరిద్దాం, పాల్గొందాం. నెంబర్ వన్, మొట్టమొదటిగా వారు నినివే 3:5 నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. నెంబర్ వన్, నినివే పట్టణపు వారు అనగా అందరూ కలిసి ఏక మనసుతో వచ్చారు. దేవుని స్తోత్రం. నెంబర్ వన్, ఏక మనసు. ఈరోజు ఎక్కడైతే అందరూ సహోదరులు ఐక్యత కలిగి, 133 దావీదు కీర్తన, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4:1, క్రీస్తు అనే బంధం ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి సహోదరి. ఈరోజు ఎంతమంది పోగొట్టుకుంటున్నాం, అందుకనే శత్రువు మన పైన విలవతాండం వేస్తున్నాడు. మన ప్రార్థనలు జవాబు రావట్లేదు సహోదరి, కారణం కలిసి రావట్లేదు. ఈరోజు ఒక సేవకుడు ఒక విన్నపం చెప్తే ఇంకొక సేవకుడు విమర్శం చేస్తాను, ఒక సంఘలు ఇంకొక సంఘస్థులకు ఇదే అయిపోతా ఉంది సహోదరి. ఆ మెసేజ్ బాగుంది, ఆ మినిస్ట్రీ బాగుంది, ఆ చర్చి బాగుంది. ప్రియులారా, ఎవరు బాగున్నారు సహోదరి? యేసు తప్ప ఈ ప్రపంచంలో నీతిమంతుడు లేడు. ఈరోజు ఆయన ఒక్కడే. ఈరోజు ఆయనను చూద్దాం మనం కూడా. వారందరూ కలిసి పట్టణము వారందరూ కూడా, నెంబర్ వన్, వారిలో ఉన్నటువంటి ఐక్యత, ఐక్యతను చూపిస్తూ ఉంది. నెంబర్ టూ, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంతవరకు వారు తమ యందు విశ్వాసం ఉంచారు, లేదా వాళ్ళ యొక్క సంపద యందు విశ్వాసం ఉంచారు, లేదా వాళ్ళ రాజు మీద విశ్వాసం ఉంచారు, లేదా రాజు తన మీద విశ్వాసం ఉంచుకున్నాడు, రాజు లేకపోతే మంత్రుల పైన, మంత్రులు లేకపోతే ఇక రాజు పైన, మినిస్ట్రీ పైన. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి సత్యం ఏంటంటే, అక్కడ నినివే ప్రజలు వారి జీవితంలో దేవుని యందు విశ్వాసం. పిల్లర, దేవునికే మహిమ కలుగును గాక. రెండోదిగా మనం చూస్తే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. పిల్లరా, వారు మీద, వారు రాజుల పైన లేకపోతే మంత్రుల పైన, తమ పైన, పశువుల పైన వారు విశ్వాసం ఉంచలేదు, కానీ దేవుని యందు నూతనముగా ఒక వ్యక్తి నినివే ఆ పట్టణానికి వచ్చి, యోనా వచ్చి చెబితే యోనా పైన కూడా విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. దేవుని పైనే శిక్ష రాబోతా ఉంది ఆ దేవుని దగ్గర నుంచి అని చెప్పినప్పుడు ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు, కానీ యోనా మీద విశ్వాసం ఉంచలేదు. పిల్లరా, ఈరోజు నీవు నేను కూడా, దేవుడు రాబోతున్నాడు, దేవుడి నుంచి ఉగ్రత వచ్చింది కనుక ఈరోజు నీవు నేను ఆయన పాదాలు పట్టుకుందాం, దేవుని ఎందు విశ్వాసం ఉంచుదాం. నెంబర్ త్రీ, పిల్లరా, అక్కడ రాయబడుతున్న మాట, అల్పులేమి గనులేమి గోడె పట్ట కట్టుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు సన్నిధిలో గోనె పట్ట కట్టుకొనిది. మూడోదిగా దేవునికే మహిమ. నాలుగోదిగా చూస్తే ఉపవాసం ఉన్నారు. పిల్లరా, ఉపవాసం ఉన్నారు గనులు, పెద్ద పెద్ద వాళ్ళు. పిల్లరా, ఈరోజు నీ జీవితంలో కూడా ఉపవాసం. నాలుగోదిగా ఉపవాసం ఉందమ్మా. నాలుగోదిగా చూస్తే వారందరూ నినివే రాజుకు వినపడినప్పుడు, నినివే రాజు విన్నాడు ఈ వార్తను. ఈరోజు చాలామంది ఏం వింటాం లే దేవుని వాక్యం. పిల్లరా, చర్చిలలో కూడా లేట్గా వెళ్తూ ఉంటారు, దేవుని వాక్యం వినడానికి, స్వరం వినడానికి ఇష్టం లేదు. రాజు సైతము ఈ మాటలు వినడానికి ఇష్టపడ్డాడు. ఏయ్, ఎవరు వచ్చారు, ఎవరు చెప్పింది అని సీరియస్ అవుట్లేదు. ఆ మాటలు నాకు అవసరం లేదు అనలేదు. పిల్లరా, రాజు దేవుని మాటలు ప్రజలు చెప్పినప్పుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వినుట వలన నీ జీవితంలో మేలు. నేడు ఇదిగో ఇశ్రాయేలు, నీవు ఈరోజు నా మాటలు విన్నాడలా, నీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈరోజన్నా మనం విందామా, దేవుని మాట విందాం. రాజు విన్నాడు పిల్లరా. తర్వాత అతని జీవితంలో ఆరోదిగా చూస్తే తన సింహాసనం నుండి దిగి. ఆమేన్. పిల్లరా, ఈరోజు చూస్తే ఆరోదిగా సింహాసనం నుంచి దిగిపోయాడు. నువ్వు దిగుతావా? ఈరోజు ఏడవది చూస్తే తమ రాజవస్త్రమును తీసివేశాడు రాజు. ఏడవదిగా రాజవస్త్రమును తీసివేశాడు. ఎనిమిదవదిగా చూస్తే గోనె పట్ట కట్టుకున్నాడు. పిల్లరా, తొమ్మిదవదిగా చూస్తే బూడిదలో కూర్చున్నాడు. పదవదిగా చూస్తే ఏడవచనలో చూస్తే మరియు రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞిచ్చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈరోజు నిజంగా 10 విషయాలను ఈరోజు గమనిస్తావా నువ్వు నీ జీవితంలో. ప్రియులరా, ఇది నినివే ప్రజలు చేశారు, నినివే రాజు చేశాడు, మంత్రులు చేశారు.
దేవునికే స్తోత్రం. పది విషయాలు వివరణలోకి వెళ్ళలేదు, నువ్వు బాగా ఆలోచన చేసుకో. ఈరోజు వారు చేసేటువంటి కార్యాలను ఈరోజు నువ్వు నేను చేయగలుగుతాయిన మన జీవితంలో కూడా గొప్ప ఐక్యత. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యందు విశ్వాసము. నెంబర్ 3, పిల్లరా వారందరూ కూడా అల్పులు గనులు వారందరూ కూడా దిగి వచ్చారు. పిల్లరా, నాలుగోదిగా చూస్తే ఉపవాసం ఉన్నారు. ఐదోదిగా చూస్తే రాజు విన్నాడు సహోదరి సహోదరులారా. ఆరోగా చూస్తే వారు రాజు సింహాసనుంచి దిగిపోయాడు. తగ్గ చూస్తే రాజవస్త్రము తీసివేశాడు, గొడపట్ట కట్టుకున్నాడు, బుడిదలో కూర్చున్నాడు, ఆగ్రహించి ముందుకు వెళ్ళాడు. పిల్లరా, చిన్న పాట వినేసి బ్రతుకు దినములు లెక్కింపనేర్కుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. విషయాలు చూసాం, ఇప్పుడు ఐదు విషయాలు చూద్దాం. ఇప్పుడు వారు మనసులు ఎలా ఉన్నాయో, వారు ఉపవాస ప్రార్థనలకు వెళ్ళక మునుపు వారి మనస్సును ఎలా కేంద్రీకరించుకున్నారు, రాబోయే ఉపద్రవము గురించి వారు విని వారు భయ ఆందోళనతో వచ్చారు. అయితే దేవుని యందు వారు విశ్వాసం ఉంచిన తర్వాత వారి మనసులలో ఇలాగ అనుకున్నారు. నెంబర్ 1, దేవుని విషయంలో వాళ్ళు ఇలాగ అనుకుంటూ వచ్చారు. వాళ్ళు భయపడిపోయి ఇంతే మా జీవితం, మేము నశించిపోతాం కుషించిపోతాము అని వాళ్ళు దిగులు చెందేసి అలాగ ఎవరికి పడితే వాళ్ళు ఎటు పడితే అటు వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోలేదు సహోదరి సహోదరులారా. ఈరోజు ప్రమాదం వచ్చిందని చెప్పేసి, కరోనా వైరస్ వచ్చిందని చెప్పేసి నువ్వు భయపడి అటు ఇటు వెళ్ళిపోవద్దు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళిపోవద్దు, ఆ దేశం ఈ దేశం తిరగవద్దు, సేఫ్ జోన్లోకి గ్రీన్ లో జోన్లోకి వెళ్ళిపోతాం అనుకోద్దు. గ్రీన్ లో జోన్లు సైతము రెడ్ జోన్స్ అయిపోతా ఉన్నాయి, అవుతాయి సహోదరి సహోదరులారా. ఈ రోజు నీవు నేను దేవుని సన్నిధిలో నినివే ప్రజల వల్లే కూర్చుంటే రెడ్ జోన్లు గ్రీన్ జోన్లు అగునుగాక, కరోనా ఉన్న దేశము కరోనా లేని దేశముగా మార్చబడునుగాక. ఈరోజు ఇచ్చే వర్తమానం అదే దేవుడు. ఈరోజు వారు ఏం చేశారు తెలుసండి, 8వ వచనంలో నెంబర్ 1, వాళ్ళు ఒకవేళ దేవుడు మనసును త్రిప్పుకొని, నెంబర్ 1 వారి మనసులోకి వచ్చేసింది. ఒకవేళ గుర్తుపెట్టుకో ఆప్షన్, నీ మనసులో ఇంతే నా జీవితం అనుకోకుంటున్నావా, ఆప్షన్ స్టాప్, అక్కడ ఆగిపో. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటే, ఈరోజు నీ జీవితంలో నువ్వు చనిపోతున్నావు అనుకుంటావేమో, ఒకవేళ ఆర్థికంగా సహాయం లేదనుకుంటున్నావేమో, మ్యారేజ్ జరగదు అనే పరిస్థితి వచ్చేసింది, నాశనం అని వచ్చేసింది నినివేకి పట్టణమే. ఒకవేళ ఆప్షన్, ఈరోజు దేవుని దగ్గరకు వస్తే ఒకవేళ నేను ప్రభు సన్నిధిలో ఉండి ఉపవాసము చేస్తే ఒకవేళ దేవుని మనసును మార్చుకుంటాడేమో. బా, అద్భుతం ఈ థాట్. ఈరోజు దేవుడు తప్పనిసరిగా మనసును మార్చుకునే దేవుడు. నువ్వు మనసును మార్చుకుంటే చాలు, నీ యొక్క మార్గాలు తిప్పుకుంటే చాలు, దేవుడు తిప్పుకుంటాడు. ప్రియులారా, నువ్వు కనికరంగా ఉంటే ఆయన కనికరం చూపిస్తాడు, దయగా ఉంటే దయగా ఉంటాడు, నువ్వు విశ్వాసం లేకుండా ఉంటే ఆయన ఏం చేయలేడు. నెంబర్ 1, వారి జీవితాల్లో దేవుని పట్ల వారికి ఒకవేళ, ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు కూడా ఈరోజు చెప్తున్న మాట, అన్నాడు సారైపోతే విధవరాలు ఆ రొట్టె తిని చనిపోతా ఉంది, అయితే దైవజనుడు చెప్పాడు ఇదిగో అమ్మ నువ్వు తినొద్దు, నాకు మొదట అప్పం పెట్టు. వాహ్, ఎంత అద్భుతం ఆమె మనసులో అనుకుంటుంది.
ఆమె చెప్పింది ముందుగానే, అయ్యా ఈరోజు తిని తర్వాత చనిపోతామని. కానీ దైవజనుడు చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచింది, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచింది సహోదరి సహోదరులారా. దైవుని పట్ల ఆమెనిది ఒకవేళ ఎస్ ఈ దైవజనుడు చెప్పిన మాటలే జరుగునుగాక, ఒకవేళ జరిగితే, ఒకవేళ తిని నేను చనిపోవట కంటే ఈరోజు ఈ యొక్క అప్పము ఆయనకిచ్చి నా జీవితంలో ఒకవేళ ఆయన చెప్పినదే నా జీవితంలో జరుగునుగాక. ఎంత విశ్వాసం ఈరోజు సహోదరి నినివే ప్రజలకున్న విశ్వాసం. ఒకవేళ మనుషులు ఒకవేళ సహాయం చేయవచ్చు చేయలేకపోవచ్చు, పిల్లరా దేవుడు చేయునుగాక. ఈరోజు ఆయన సన్నిధిలో నీ జీవితంలో నా జీవితంలో మనము విశ్వాసంతో ఒకవేళ మనసును తిప్పుకొనడం నెంబర్ వన్. నెంబర్ టూ పశ్చాత్తాపము, ఆయన పశ్చాత్తాపము మన ఎడల కలుగునేమో. పశ్చాత్తాపం, దేవుడు పశ్చాత్తాపడే దేవుడు సహోదరి సహోదరులారా. ఈరోజు నీ జీవితంలో పశ్చాత్తాపడగలిగితే నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన పొరపాట్లకు, నీ అతిక్రమాలకు, నీ తిరుగుబాటుకు దేవుని మందిరంకు వెళ్ళకోకుండా ఉపవాసాలు ఉండకోకుండా ఈరోజు దేశానికి నీ కుటుంబానికి నష్టము తెచ్చుకుంటున్నామో, ఈరోజు నీ జీవితంలో పశ్చాత్తాపడతావా? దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడు, తప్పు చేశాడు, ప్రవక్తను నాతాను పంపించాడు, ఇదిగో మరణం రాబోతోంది నీకు అన్నాడు. వెంటనే దావీదు 51వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది, పశ్చాత్తాపముతో రగిలిపోయాడు, కృంగి కుషించిపోయినట్టుగా యేసు పాదాల దగ్గర, ప్రభు యెహోవా దేవుడి దగ్గర పడిపోయాడు. పశ్చాత్తాపముతో నన్ను కడుగు, అంతరంగము కడుగు తండ్రి, హిస్సోపుతో కడుగు. ఎంత పశ్చాత్తాపం, అద్భుతమైన పశ్చాత్తాపం. ఈరోజు పశ్చాత్తాపడితే దేవుడు కూడా ఈరోజు పశ్చాత్తాపడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. నినివే ప్రజల పట్ల పశ్చాత్తాపడిన దేవుడు, దావీదు పట్ల పశ్చాత్తాపడిన దేవుడు, పేతురు పట్ల 5వ అధ్యాయం లూకా సువార్తలో చేపలు విస్తారంగా పడ్డాయి. పేతురు అనుకున్నాడు వల వేశాడు, రాత్రి అంతా కూడా ఒక్క చేప పడలేదు. పిల్లరా యేసు చెప్పాడు, ఇదిగో కుడివైపు వేయి, కుడివైపు వేయి పేతురు అని చెప్పాడు. అంతవరకు తన జ్ఞానంతో ఒకవేళ ఆయన చెప్పినట్టుగా కుడివైపు వేస్తే నిజంగా పడతాయేమో, తన జీవితంలో తను తాను పశ్చాత్తాప, ఒకవేళ క్వశ్చన్ మార్క్ వచ్చింది వేసి చూద్దాం. వేశాడు సహోదరి, పశ్చాత్తాపం పడిపోయాడు. అయ్యా నేను పాపాత్ముడు తండ్రి, నన్ను వదిలి వెళ్ళిపోదు తండ్రి, ఏసయ్యకు నువ్వే నాకు కావాలన్నాడు పేతురు. నీలాంటి వారే కావాలా? మనుషులు పట్టే జాలరుగా నేను చేయబోతున్నాను, నిన్ను నీ పేరు ప్రసిద్ధి చేయబోతున్నాను, నీ పేరు భూమి మీద ఈ లోకంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా నా పేరు కూడా పేతురే. మాట విన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మూడోదిగా చూస్తగిన అక్కడ రాయబడుతుంది తన కోప, అక్కడ రాయబడుతుంది పశ్చాత్తాపం లయము కాకోకుండా. పిల్లరా ఈరోజు లయము కాకోకుండా నాశనము కాము, నేను లయము కాను. ఇది గుర్తుపెట్టుకో, యేసు దగ్గరికి వచ్చిన వాడు లయము కాడు. ఈరోజు నష్టము జరగదు, యేసు దగ్గరికి వచ్చి నష్టపోయిన వాడు లేడు ప్రపంచంలో. యేసుకిచ్చి పేదవాడైన వాడు ప్రపంచంలో లేడు. ఈరోజు నా జీవితంలో లయమైపోతున్న పరిస్థితులలో యేసు సువార్త దైవ సేవకులు వచ్చారు. వర్తమానం విన్నాను, రేడియోలో విశ్వవాణిలో విన్నాను పిల్లరా దైవ జనుల మాటలు, విశ్వాసం ఉంచాను. లయమైపోతానేమను వాక్యం విన్న తర్వాత లయము కాననే విశ్వాసం వచ్చింది. ఈరోజు వరకు కూడా నేను బతికే ఉన్నాను, నా జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలని ఈరోజు ఈ వర్తమానము ఉపవాసం ఉంటావా దేవుని సన్నిధిలో? ఈరోజు నాలుగోదిగా చూస్తగిన తన కోపాగ్ని లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకోనేను. బావా, ఒకవేళ దేవుని కోపాగ్ని, ఈరోజు కరోనా వైరస్ కావచ్చు, ఈరోజు కుటుంబంలో ఏ వైరసే కావచ్చు, ఈరోజు నీ కోపమే నిన్ను శత్రువుగా నీకు నష్టాన్ని తీసుకొస్తాను. నీ నోరే నీ జీవితంలో నష్టం, నీ నోరే నీకు కీడు జరుగుతూ ఉంది, నీ నోరే సమాధానం లేకోకుండా చేస్తూ ఉంది, నెమ్మది లేకుండా అనారోగ్య పాలు చేస్తూ ఉంది నీ నోరే. ఈరోజు కోపాగ్ని, ఈరోజు నీ కోపాన్ని తగ్గించుకోగలిగితే దేవుడు కోపాగ్ని కూడా తగ్గించబడుతుంది. ఈరోజు గుర్తుపెట్టుకో, ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఎప్పుడైతే చేశాడో పిల్లరా, అప్పుడు చెప్పిన మాట, మనము మనుషులను ఏది పుచ్చుకొనకూడదు. ఆమెన్. ఏది పుచ్చుకోలేదు, ఏ తప్పు వారు చేయకోకుండా వారు ఉన్నారు, పుచ్చుకోలేదు, ఏమీ పుచ్చుకోలేదు సహోదరి. ఈరోజు నీ జీవితంలో కూడా ఉపవాసం, ఏమీ పుచ్చుకోకోకుండా ఉండు. ఈరోజు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఎప్పుడు నాకు కావాలి, దేవుని దగ్గర నుంచి ఏదో కావాలి, ఆ సహోదరుడు ఈ సహోదరుడు ఏమీ చేయలేదు నాకు అనుకుంటున్నావా? అసలు ఇచ్చావా? ఏమి పుచ్చుకోకుండా, ఎవరి దగ్గర ఏది అడక్కోకుండా నీ మనసుందా?
ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడైనా వాక్యం వెళ్ళి చెప్తగిన వాళ్ళు ఏమిస్తారో అని పుచ్చుకుందామని ఉండదు, ఏమి పుచ్చుకొనక వెనకకు వస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సేవ చేస్తున్నావు, నువ్వు ఏదో పుచ్చుకోవడానికి చేస్తున్నావా? వారు పుచ్చుకోలేదు ఏమి కూడా, ఉపవాసంతో వచ్చారు. ఏదైనా సేవకులు చూస్తూ ఉంటాం, ఆ మటన్ కావాలా, ఈ చికెన్ కావాలా, రకరకాల కోరికలు, చేపలు కావాలా, వాక్యం చెప్పిన తర్వాత ఏ కడుపే నీ దేవుడా, సేవకుడా మారు, గొంతు కత్తి పెట్టుకో, ఏమి పుచ్చుకోలేదు వాళ్ళు నిండివే ప్రజలు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. నా జీవితాన్ని మార్చుకునేను ఆశించను, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వాక్యం చెప్పిన తర్వాత తిండి కోసం కానీ డబ్బు కోసం కానీ ఆశ పడను, అది దేవుడే చేశాడు. హల్లెలూయా, నా దేవుడే నాకు ఇచ్చాడు, నా దేవుడు నాకు ఇస్తాడు. విశ్వాసంతో ఆయన చెప్పిన మాటను నువ్వు చేయి, ఏమన్నా చెప్పినట్టుగా చేశాడు, దీవించబడ్డాడు, ఆ దేశాన్ని రక్షించుకోగలుగుతూ వచ్చాడు. పిల్లరా, ఈరోజు పుచ్చుకొనక 5 విషయాలు తన జీవితంలో చేశాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే తర్వాత కొన్ని విషయాలు మీరు మనం విందాం. ఎప్పుడైతే 5 విషయాలు 10 విషయాలు వారు చేస్తూ వచ్చారు, 5 విషయాలు వాళ్ళ మనసులో, ఒకవేళ మనసులోకి వచ్చాయి, వారు పుచ్చుకొనలేదు. 6 చూస్తే అక్కడ ఏం చెప్తుందండి, పశువులు కానీ. 6 పశువుల దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళతో కాకుండా పశువుల దగ్గరికి వెళ్ళారు. 7 చూస్తే ఎద్దుల దగ్గరికి వెళ్ళారు. 8 గొర్రెల దగ్గరికి వెళ్ళారు. పిల్లరా, 8 కానీ మేత మెయ్యకూడదని వారు ఆజ్ఞాపించారు. 9 ఏవి మేత మెయ్యకూడదు, మేత వేయలేదు, మేత పెట్టలేదు. సహోదరి సహోదరులారా, దేవునికే మహిమ కలుగును గాక, వేయకూడదని. తర్వాత 10 చూస్తే నీళ్లు కూడా తాగకూడదు. 10 వా, దేవునికి స్తోత్రం, నీళ్లు కూడా తాగలేదు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప కమిట్మెంట్ పిల్లరా. ఈరోజు నీవు నేను కనీసం నీళ్ళన్నా తీసుకుంటున్నావు, పాలు తాగుతున్నావు, టీ తాగుతున్నాం. పిల్లరా, ఈరోజు వారైతే నీనే ప్రజలు నీళ్లు కూడా తీసుకోలేదు, నీళ్లు పెట్టలేదు పశువులకు, ఎద్దులకు, గొర్రెలకు కూడా. ఈరోజు నీ జీవితంలో మన మనసుకు, మన ఆలోచనల తలపుకు పాపం పెట్టకుండా ఉందామా? పాపపు ఆలోచన నీళ్ల వలే మన పాపము వెళ్ళిపోతా ఉందా, దొరికిపోతా ఉందా? కట్టడలో లేదా నీ మాటలు? ఈరోజు కట్టడి చేసుకుందాం. దేవుడు నిజంగా పశ్చాత్తాపడై 125,000 మందిని చూడండి. గ్రామ 11 4 అయితే 125,000 కంటే ఎక్కువ కంటే కుడి ఎడమలు 20,000 కంటే 125,000 కంటే కుడి ఎడమలు తిరిగినటువంటి వాళ్ళందరినీ, బహు పశువులను నినివే మహాపురముల విషయమై దేవుడు విచారం చేసి రక్షించాడు. ఈరోజు మన భారతదేశాన్ని, ప్రపంచాన్ని, మన కుటుంబాన్ని దేవుడు విచారించి రక్షించుకుందామా విశ్వాసంతో? ఒకరిదమా బిడ్డరా, ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తాను. ఉపవాసంతో ఈరోజు మేము అందు ఉంటాము. వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి మేము ఉపవాసం దైవ సేవకులతో కలిసి పాపాలు ఒప్పుకొని నీ సన్నిధిలో ఉంటుంది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కృప సమాధానం సమృద్ధిగా మరి ఉపవాసం కలిగిన వారందరికీ ఇప్పుడు సదాకాలం. ఆమేన్. క్రైస్తల ఉపవాసం ఉండి సంతోషంగా మన దేశం రక్షించుకుందాం. ఆమేన్.